ముచ్చరడ పాలపట్టణంలోని శాంతినగర్లో వెలిసిన శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి 27వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు ఆలయంలో గోపూజ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత 27 సంవత్సరాలుగా వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మహోత్సవాలను వైభవంగా జరుపుతున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చేస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారన్నారు. సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ముచ్చరడ పట్టణంలోని శాంతినగర్లో వెలిసిన శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి 27వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు ఆలయంలో గోపూజ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత 27 సంవత్సరాలుగా వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మహోత్సవాలను వైభవంగా జరుపుతున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చేస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారన్నారు. సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు.